आरटीसी डिपो याजमान्यं वैखरिकी निरसनगा प्रकाशं जिल्ला चीराल आरटीसी डिपो एदुट एंप्लायीस् यूनियन् आध्वर्यंलो निराहार दीक्षलु चेपट्टारु। ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు బత్తుల శామ్యూయల్ మాట్లాడుతూ చీరాల డిపో నుండి ఒంగోలుకు బైపాస్ రైడర్లను కుదించడం వలన ఆదాయం తగ్గిందన్నారు. తగ్గించిన బైపాస్ రైడర్లను పర్చూరుకు తరలించడం వలన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బస్టాండ్లో త్రాగునీటి సౌకర్యం ఉన్నప్పటికీ అపరిశుభ్రంగా ఉండటంతో త్రాగటానికి పనికిరాకుండా ఉన్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన సమస్యలు తగ్గుతాయని భావిస్తే ఇంకా ఎక్కువయ్యాయని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ యొక్క విలే నిరాకరించిన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించినటువంటి విషయాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో డిపో కార్యదర్శి గారు విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. మరి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా యాజమాన్యానికి అనేక మార్లు మెమోరాండం ఇవ్వటం, గేట్ మీటింగ్ ఏర్పాటు చేయటం, యాజమాన్యంతో మాట్లాడటం కూడా జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో యాజమాన్యం ఉండకపోవడంతో యాజమాన్యం నిరంకుశమైతే నిరసనగా ఈరోజు ఈ యొక్క నిరాకరించిన శిబిరాన్ని ప్రారంభించారు. కారణాలు చీరాల డిపో నుంచి పర్చూరు ఇంకోలు తిరిగే షెట్టుల బస్సుల్ని మూడు బస్సుల్ని నిర్దాక్షిణ్యంగా ఆరమ్మగారు ఒంగోలు డిపోకి బదిలీ చేశారు. అంతటితో కాక అదే కాకుండా ఒంగోలు నుంచి చీరాల డిపోలు తిరగాలి, అట్లా కాకుండా ఒంగోలు డిపో నుంచి ఐదు బస్సులు చీరాల ఒంగోలు తిప్పుతూ ఉన్నారు. ఈ రెండింటిని ఒంగోలు నుంచి చీరాలు తిరిగే బస్సుల్ని ఆఫ్ చేసి ఆటి స్థానంలో చీరాల డిపోకి ఇవ్వాలి. అదేవిధంగా పర్చూరు ఇంకోలు తిరిగే బస్సుల స్థానంలో ఆపేసిన బస్సులు చీరాల డిపో ఆపేసిన బస్సులు స్థానంలో మళ్ళీ ఒంగోలు డిపో బస్సులు ఆపేసి చీరాల డిపో బస్సులే తిప్పాలనేది ఈ రెండు డిమాండ్లు మెయిన్ ప్రధానమైన డిమాండ్ల మీద మరి గతంలో మెమోరాండం ఇచ్చాము. మెమోరాండం ఇచ్చి కూడా 10-15 రోజులైంది. మెమోరాండంకి ఇంతవరకు సమాధానం లేదు కనుక మేము ఆ మెమోరాండంలోనే పొందుపరిచాం. మేము ఇచ్చిన మెమోరాండంకి సమాధానం లేకపోతే ఆందోళన తీవ్రంగా చేస్తాము. ఒంగోలు చీరాలు తిరిగే బస్సులు తక్షణమే ఆపేయాలి, వాటి ప్లేస్లో చీరాల డిపో బస్సులు ఇవ్వాలి. అదేవిధంగా పర్చూరు ఇంకోలు తిరిగే షెట్టిల్ బస్సులు ఒంగోలు డిపో బస్సులు ఆపేసి చీరాల డిపోలు పునరు ప్రారంభించాలి అనేది ఈ రెండు డిపోల మీద ఈరోజు నిలయ దీక్ష ప్రారంభించాం.